సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి నాజ్ గారు. ఏపీ పాలిటిక్స్ మనం కనుక చూస్తే అండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి ఏపీలో రకరకాల కథనాలు అయితే మనం చూస్తాను. అండ్ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందా రావట్లేదా ఏ విధంగా ఉంటుంది అని, అండ్ ఎప్పటికప్పుడు దాని మీద దర్యాప్తు చేపట్టడం, దానికి సంబంధించి కోర్టులో ఏదైనా న్యూస్ వస్తుందా అని ఈగర్గా అటు టీడీపీ సింపథైజర్స్ చూస్తున్నారు. అటు అధికారంలో ఉన్న వాళ్ళైతే ఇక జనరల్గా ఉంటుంది కదండి, రాకుండా ఉంటేనే బాగుంటుంటుంది అనేటువంటి ఊహాగానంలో ఉంటాము, దీనికి తగ్గట్టు దానికే ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్ నారాజ్ గారు, మనం మార్నింగే చూసాం హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసేయడం. అది యాక్చువల్గా ఏంటంటే, కోర్టులో చాలామంది తిన్న విషయం ఏంటంటే ఎవిడెన్స్ కరెక్ట్గా ప్రాపర్గా సబ్మిట్ చేయడం అంట. కోర్టులు చాలామంది కామన్ మెన్ ఏమనుకుంటారంటే, కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రభావితం చేశారనో, మరొకరు ఇన్ఫ్లుయెన్స్ చేశారనో, ఇంకోటి ఎక్స్పెక్టెడ్ అనుకుంటారు. యాక్చువల్గా కోర్టు యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే, కోర్టు చూసేది అక్కడ చంద్రబాబు నాయుడు గారా కామన్ మెన్నా ఈ విషయాలు కాదండి, అవన్నీ పబ్లిక్ మ్యాటర్స్ అవి. బట్ రూల్ ఫర్ ఆల్ అండి, చట్ట పరిధిలోకి ఎవరైనా వస్తే చట్టం ఎవరికైనా ఒకటే న్యాయం చెప్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఆ సంఘటన సంబంధించి మనం ఏమి ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేసాం, ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని జడ్జిలు కానీ రిపోర్ట్ ఇచ్చడం జరుగుతుందండి. ఇక్కడ ఈ పర్టికులర్గా ఈరోజు మనం జరుగుతున్న విషయాలు మనం కోర్టు పరంగా ఆలోచించి చెప్పగలిగే విషయం ఏంటంటే, ఇది 2018లో ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది అప్పటి నుంచి ఉంది మార్కెట్లో. అంటే ఐ మీన్ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ అనేది అప్పటి నుంచి వాళ్ళు సిఐడి వాళ్ళు దర్యాప్తులు చేస్తూ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ వాళ్ళు ప్రాపర్గా సుమారుగా, అంటే 2018 అంటే ఇప్పుడు 2023 ఉన్నాం, అంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవిడెన్స్ అన్నీ ఆల్మోస్ట్ తీసుకున్నారండి. ఇది కాకుండా దీనికి సంబంధించి ఇప్పటికీ 150 మందిని విచారించింది కోర్టు ఆల్రెడీ. సిఐడి వాళ్ళు అది కూడా ఈరోజు ఈ పిటిషన్ పెట్టేటప్పుడు సిఐడి వాళ్ళు బలంగా వాళ్ళ యొక్క ఎవిడెన్స్ చూపించగలిగారు. ఎందుకంటే మేము దీని మీద 150 మందికి దర్యాప్తులు చేసాం, ఇది కాకుండా ఒక 4000 పేజీల రిపోర్ట్ ఉంది మా దగ్గర ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద సంబంధించి చెప్పి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తరపునటువంటి ఈ న్యాయవాదులు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వీళ్ళకి ఎవిడెన్స్ యాంటీగా వీళ్ళు చేసిన ఏదైతే స్టడీ రిపోర్టు చూసి న్యాయమూర్తి గారు కూడా మాట్లాడలేని పరిస్థితి. సెక్షన్స్ బలంగా చెప్తున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ విచారణలో ఉన్నటువంటి కేసు ఇది. ఈ విచారణ ఉన్న కేసుని ఎట్టి పరిస్థితుల్లో మరలా కింద కోర్టులో ట్రయల్స్ అవుతున్నేటప్పుడు, ఏసీబీ కోర్టులో ట్రయల్స్ అవుతున్నేటప్పుడు దాన్ని క్వాష్ పిటిషన్ దానికి సపోర్ట్ చేయదు. మరి ఇవన్నీ తెలిసిన ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు అర్థం కాని విషయం నెంబర్ వన్. నెంబర్ టూ, యాక్చువల్గా దీనికి రిలీజ్ కావాలనుకుంటే ఈయన అరెస్ట్ అయినప్పుడే ఈ న్యాయవాదులు ఏదైతే ఉన్నారో అడ్వకేట్స్ అందరూ కూడా అప్పుడు ఈయన యొక్క హెల్త్ విషయంలో కానీ, లేకపోతే ఈయన యొక్క పబ్లిక్ ఒక ఇంతకుముందు ప్రతిపక్ష నాయుడుగా కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయుడుగా కానీ అంతకుముందు సీఎంగా పనిచేసాడు ఇవన్నీ చూపిస్తూ ఇమీడియట్గా అప్పుడే కానీ బెయిల్కి వెళ్ళుంటే ఆ రకంగా, అంటే ఈ కేసు పరంగా కాకుండా జనరల్ బెయిల్ అప్లై చేస్తుంటే చిన్న సింపుల్ అండి అది. ఎందుకు మరి వాళ్ళు పక్కన పెట్టారో అర్థం కాని పాయింట్ నెంబర్ వన్. స్టార్టింగ్లోనే ఇంత ఇష్యూ కాకుండా ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసినప్పుడే కానీ బెయిల్ సబ్మిట్ చేస్తుంటే బస్సు వచ్చేదేమో, అవకాశాలే తప్పు అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు జరిగిన 10 రోజుల నుంచి మనం ఏదైతే పరిశీలిస్తున్నామో ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బాబు గారికి టైట్ అవుతున్నాయి. రీసెంట్గా మనం చూసాం, మనం పీటీ కేసులు పెట్టారు ఆల్రెడీ వెనుక, అంటే ప్రెసిడెంట్ ట్రాన్సిట్ అని, అంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయనకు సంబంధించి ఇంతకుముందు ఏమైనా కేసులు ఉంటే కూడా మళ్ళీ 10 సార్లు రిమాండ్లోకి తీసుకోకుండా ఇమీడియట్గా ఒకేసారి మేము కూడా విచారిస్తామని చెప్పి సిఐడి ఒక్కొక్క కేసు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు దానికి. దాన్ని పీటీ వారెంట్స్ అంటారు. అవి సుమారుగా ఇప్పుడు 2 ఉన్నాయి, ఒకటి అమరావతి రింగ్ రోడ్ మీద కానివ్వండి, ఇంకొకటి ఫైబర్ నెట్వర్క్ అని చెప్పి మనకు కూడా కనిపిస్తుంది. ఇట్లా ఇవి కాక ఇంకా 4 వస్తాయి. ఈరోజు పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. ఎప్పుడైతే అక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయిపోయిందో ఇమీడియట్గా పోలీస్ కస్టడీ తీసుకున్నారు. పోలీస్ కస్టడీ సెక్షన్ 167 పోలీస్ కస్టడీ కలిగి ఉంది కొద్దిగా ప్రమాదకరమే, డెఫినెట్గా అండి. ఎగ్జాక్ట్లీ, జుడిషియల్ కస్టడీ వేరు, పోలీస్ కస్టడీ వేరు. మీకు సింపుల్గా చెప్తానండి, అంటే భయభ్రాంతులు గురి చేసే ఉద్దేశం కాదు, కానీ శివాజీ సినిమా చూశారు మీరు, రజనీకాంత్ శివాజీ సినిమా, ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఏ రకంగా ఉంటుందని, అంటే అలా ఉంటుందనే ఉద్దేశం కాదు కానీ, అంటే పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ కస్టడీలో తీసుకున్నప్పుడు దే ఆర్ ఫుల్ రైట్ అండి. కోర్టు నుంచి ఎప్పుడైతే పోలీస్ కస్టడీ సెక్షన్ 167 తీసుకున్నారో పోలీసులకు ఫుల్ పవర్ వస్తుంది. ఇప్పటివరకు జ్యుడిషియల్ కస్టడీలు ఉన్నారు ఆయన, అంటే ఇద్దరు న్యాయమూర్తుల సలహా చేసుకోవడం ఉంది. అంటే కొత్త డౌట్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు చెప్పారు మీరు ఇప్పుడు దీన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ అండి, పోలీస్ కస్టడీ ప్రమాదకరమే. 2-15 డేస్ దాకా అనుపమ అండ్ కులకర్ణి అనే కేసు ఉంది, దాంట్లో ప్రత్యక్షంగా చెప్పారు 5-15 డేస్ వరకు పోలీస్ కస్టడీలో తీసుకోవచ్చు సెక్షన్ 167లో అనుపమ అండ్ కులకర్ణి కేసు అది. దాన్ని రిఫరెన్స్ మనం తీసుకుంటే దీంట్లో ఎలా ఉంటుందంటే, పోలీసులు క్వశ్చనర్ ఫామ్ తయారు చేస్తారు సిఐడి వాళ్ళు,
ఈ క్వశ్చన్ ఫామ్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న క్వశ్చన్ ఫామ్స్ అదే ఉండొచ్చు, వేరేగా ఉండొచ్చు. అయితే దానికి ఈరోజు కోర్టు కూడా విషయం చెప్తుంది ఏమని, మీరు ఏదైతే క్వశ్చన్ ఫామ్స్ సబ్మిట్ అవ్వాలి అడుగుతున్నారో మాకు సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయమని చెప్పేసి. ఇవన్నీ టెక్నికల్గా మాట్లాడుకుంటే బాగుంటుందండి, కానీ ఒక 74 ఏళ్ళ వ్యక్తి పోలీస్ కస్టడీలోకి వెళ్ళడం, అదే 14 ఏళ్ళ సీఎంలో పనిచేసే వ్యక్తి, ఎందుకంటే ఏమండి ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలకి తన సిగ్నల్స్ తను చేసి ఉండొచ్చు. కేవలం దీనికి సంబంధించి అడుగుతారా, మిగిలిన వాటికి రిలేటెడ్ అడుగుతారని మనం చెప్పలేమండి. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎప్పటికైనా ప్రమాదకరమే పోలీస్ కస్టడీలో. సో బెయిల్ ఎప్పుడు అని అంటే క్వశ్చన్ మార్క్. బెయిల్ విషయం అనేది డే బై డే కాంప్లికేట్ అయిపోతుందండి విషయం అనేది. ఏదో వచ్చేస్తుందండి 10 డేస్లో 2 డేస్లో వస్తుందని చెప్పలేం. ఇప్పుడు మళ్ళీ 2 డేస్ ఎక్స్టెన్షన్ చేశారు. సో 2 డేస్ ఎక్స్టెన్షన్ మరలా 15 డేస్ వరకు, అప్ టు 15 డేస్ ఉంది మన సెక్షన్స్ చెప్తున్నాయి ఇందులో పోలీస్ కస్టడీ అనేది. అది జడ్జి గారు ఇష్టం 2 డేస్ చెప్పొచ్చు, 10 డేస్ చెప్పొచ్చు, 15 డేస్ వరకు చెప్పొచ్చు. సో ఇది మరలా వీళ్ళు సుప్రీంకోర్టుకి వీళ్ళు మరలా షూట్ చేస్తున్నారు, ఇది క్వాషింగ్ పిటిషన్ కొడదని చెప్పేసి. సో సుప్రీంకోర్టు ఎంతవరకు ఇస్తుందండి అది మళ్ళీ డౌట్ఫులే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఫేవరబుల్గా లేదు సిచ్యువేషన్స్. డెఫినెట్గా చెప్ప సెక్షన్స్ మాత్రం అలా చెప్పట్లేదండి, ఎందుకంటే సిఐడి వాళ్ళు 5 ఇయర్స్ నుంచి రిపోర్ట్స్ బలంగా తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది ముందే జాగ్రత్త పడాల్సిందే. సరే రాజకీయంగా పేపరు ఏదో మాట్లాడతారు పార్టీ పరంగా కానివ్వండి, ఇవన్నీ కాదు. యాక్చువల్గా సెక్షన్స్ ప్రకారంగా చూస్తే ఈరోజు బాబు గారి పరిస్థితి మాత్రం కాంప్లికేటెడ్ సిచ్యువేషనే, అంత ఈజీ కాదు లీగల్గా చెప్పాలంటే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, సుప్రీంకోర్టు నుంచి మన సిద్ధార్థలవుతారు వచ్చాడు అద్భుతం. ఏమండి ఈ అడ్వకేట్స్ ఎవరు చేసినా ఎవిడెన్స్ని బేస్ చేసుకునే మాట్లాడాలి. ఈరోజు సిఐడి చేతిలో బలంగా ఉన్న ఎవిడెన్స్లు, బలంగా కనిపిస్తున్న ఎవిడెన్స్లు, వాటిని ఇప్పుడు క్వాష్ పిటిషన్ కొట్టడం అనేది పెద్ద మైనస్ పాయింట్, చాలా బిగ్గర్ మైనస్ అండి చంద్రబాబు గారిని పార్టీ పరంగా చూసినట్లయితే. సో లోకేష్ కూడా ఢిల్లీలో ఉండడానికి ఏంటంటే ఈ కోర్టు పరంగా కాకుండా కోర్టు అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్టు నుంచి ఏవైనా రాజకీయ కారణాల దృష్ట్యా ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం ఉద్దేశంతో లోకేష్ గారు ఉన్నారన్న విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ పిటిషన్ కొడుతున్నప్పుడు ఇంకా ముందే తెలిసి ఉండొచ్చు బస్సు లోకేష్ గారు, అందుకే ఇక్కడ హైకోర్టు మన అమరావతిలో లేరైనా ఢిల్లీలో ఉన్నారు ఈ టైంలో. సో ఆల్రెడీ వాళ్ళు స్మెల్ చేశారు, ఇది జస్ట్ ఒక ఆప్షనల్, బట్ ఆయన చేసిన ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో లీగల్ పరంగా చెప్పాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఇప్పటిప్పటిలో సుదూర తీరంలో ఉంది, ఇప్పటికైతే కనిపించడం లేదండి నరాజ్ గారు. ఎలా సార్ అంటే ఏ సెక్షన్స్ బలంగా ఈ విధంగా అంటే ఈ ఈ కండిషన్లోకి తీసుకు వీళ్ళు యాక్చువల్గా మనం చెప్తుంటే 409 చెప్తున్నారు సార్. 409 ఏంటి, పబ్లిక్ సర్వెంట్ అంటే తన యొక్క పవర్స్ని డిస్క్రిమినేట్ చేసుకుంటూ పవర్స్ని మిస్యూజ్ చేయడం. సో పబ్లిక్ సర్వెంట్ కింద వచ్చేటప్పుడు ఈ యొక్క 409 సెక్షన్ వర్తిస్తుంది అన్నప్పుడు విషయంలో కూడా ఈవెన్ సుధా మన లోత్రా గారు కూడా ఈ విషయంలో క్లియర్గా మన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే 2018 కన్నా బిఫోర్ జరిగిన ఇష్యూ కాబట్టి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకోవాలి, అది కూడా వీళ్ళకి యాంటీగా ఉంది. ఏ రకంగా ఏ సెక్షన్స్ చూస్తున్నా సో బలంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రిమాండ్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది తప్పించి ఏదో 2-3 డేస్లో ఈయనకి రిమాండ్ నుంచి రిలీఫ్ అయిపోతారు, ఈయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందని కంటికి కనిపించట్లేదు. చాలా చాలా ప్లాన్డ్గా జరిగిందండి, ఏదో ఆవేశంగా ఓవర్ నైట్ జరిగేటువంటి స్టోరీ ఏదో కాదు. దీనికి ఈ సిఐడి వాళ్ళు ఇప్పుడు ఏమైనా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని సెక్షన్ సిబిఐకి రిఫర్ చేయమని చెప్పేసి ఉండవల్లి గారు ఆల్రెడీ ఒక ఫైల్ చేశారు హైకోర్టులో, ఒక రిట్ పిటిషన్ చేశారు, పిల్ అంటారు దాన్ని పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ చేశారు ఆయన. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక నాట్ ఓన్లీ ఒక స్టేట్తో సంబంధించింది కాదు, అది దీనిలో 4 స్టేట్లు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది సిఐడి నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేశారు. ఈవెన్ అది కూడా బహుశా రేపు మళ్ళీ హియరింగ్ వచ్చే అవకాశం ఉంది, అదొక పెద్ద మైనస్ పాయింట్. సిఐడి నుంచి సిబిఐకి వెళ్ళింది అనుకోండి అది ఇంకా కాంప్లికేషన్ అది ఇంకా. సో సెక్షన్స్ అయితే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేశారో సిఐడి వాళ్ళు పెడుతున్న సెక్షన్స్ అన్నీ కూడా బాబు గారికి యాంటీగానే కనిపిస్తున్నాయి. చూద్దామండి ఏ విధంగా ఉంటుందనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రంజా టాగర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.